తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నాకైతే తెలిసి, నాకు కలిగి మూవీస్ తెలిసింది, సినిమా చూడడం జరిగింది, బయటికి రావడం జరిగింది. ఈ సన్నివేశాన్ని చూసి, ఓహో ఇది మా ఊరి నుంచి జరిగింది. ఈ గుడి చాలా పురాతన కాలానికి సంబంధించింది. ఈ నాగేశ్వర స్వామి దేవస్థానం ఉందని చెప్పి మా పెద్దోళ్ళు ఊరుకులు చెప్తా ఉండేవాళ్ళు. అది మాకు కూడా తెలియదు. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించినటువంటి కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించి ఒక ఆలయంలో ఆయన ధ్యానం చేసినటువంటి సన్నివేశాన్ని మనం చూసాం. ఆ సన్నివేశం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెరుమాళ్లపాడు సమీపంలో ఉన్నటువంటి పెన్నా నది కాల గర్భంలో కలిసిపోయినటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయాన్ని మనం ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం. మనం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి చిత్రంలో పెరుమాళ్ల గ్రామానికి చెందినటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయం ఒక సీన్లో ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం మనం కల్కి సినిమాలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ నటించినటువంటి మనం చూస్తున్నటువంటి ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి కొంతమంది విలన్ల చేత ప్రాణరక్షణ కోసం వచ్చినటువంటి ఒక బాలిక ఈ ఆలయం వద్ద తలదాచుకోవడం, అదేవిధంగా అమితాబ్ బచ్చన్ ఆ బాలికను కాపాడే ప్రయత్నం చేసే సీన్ కల్కి సినిమాలో ప్రత్యక్షంగా చూపారు. ఈ సినిమాతో పెరుమాళ్లపాడులో ఉన్నటువంటి నాగమల్లేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉంది. అయితే ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం 3 శతాబ్దాల కాలం క్రితం పెన్నా నదిలో కాలగర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఈ ఆలయం ఆ కరోనా సమయంలో కొంతమంది యువకులు అదేవిధంగా కొంతమంది చేసినటువంటి ప్రయత్నంలో ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం బయటపడింది. అయితే ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అయితే ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయం గోపురం చూస్తున్నాం. ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడంతా ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ శివుడు శివలింగం ఉన్నటువంటి మనం దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. పెరుమాళ్లపాడులో ఉన్నటువంటి ఈ నాగమల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు అనేక మంది అనేక జిల్లాల నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు కూడా ఉన్నారు. అయితే ఈ కల్కి సినిమా చూసిన తర్వాత అంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆలయం ఈ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా అంటే సంబంధించినటువంటి సినిమాలో ఒక చిత్రీకరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది యువకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా అసలు ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ముందుగా రిలీజ్ అయినటువంటి కల్కి నాగేష్ ఫిల్మ్స్ డైరెక్షన్ లో ప్రభాస్ గారి నటించిన సినిమాలో ఈ గుడి యొక్క ప్రత్యేకతను చూసాము. చూసి, ఓహో ఇది మన ఊరి దగ్గర ఉన్నటువంటి గుడి, చారిత్రకమైన గుడి, అటువంటిది బయటపడడం మేము గమనించాము. సో దానికోసం మరలా ఇంకోసారి మళ్ళీ వచ్చి చూడాలని చెప్పి ఆతృతతో మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. అసలు ఈ సినిమాకు ముందు అసలు ఈ గుడి గురించి మీకు తెలుసా? అంటే ఈ ఇక్కడ ఒక గుడి ఉంది, ఇది 2 సంవత్సరాల క్రితం ఈ పెన్నా నదిలో కలిసిపోయింది అనే విషయం మీకు తెలుసా? అంటే 2 సంవత్సరాల గురించి కలిసిపోయిందంటే తెలియదు కదండి. 2022 కరోనా టైంలో ఇసుక తవ్వకాలలో బయటపడిందండి. అప్పుడు వచ్చి సందర్శనం చేసుకోవడం కూడా ఒకసారి జరిగింది. మరలా ఇంకోసారి ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీలో ఈ గుడిని చూడడం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. సో మరలా ఇంకోసారి చూడాలని చెప్పి ఇంత దూరం నుంచి వచ్చాము. అయితే ఎన్నిసార్లు చూసావు ఈ కల్కి సినిమాని? నేను 2 సార్లు చూడడం జరిగింది. మరి చెప్పావా అంటే మా ఊర్లో అంటే ఈ సినిమాలో మా ఊర్లో ఉన్నటువంటి గుడి ఈ సినిమాలో ఉందని చెప్పి మీ ఫ్రెండ్స్ కి స్నేహితులకి అందరికి చెప్పావా? చెప్పానండి. నేను ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రం వెళ్ళవలసిన జరిగింది. సో సినిమా చూడడం జరిగింది, బయటికి రావడం జరిగింది. ఈ సన్నివేశాన్ని చూసి, ఓహో ఇది మా ఊరు నుంచి జరిగింది, మా ఊరేను, ఇది మా గుడేను, ఇది చాలా చరిత్ర ఉంది అని చెప్పి చెప్పడం సంతోషపడడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువకులు ఇక్కడ ఆలయంలో లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ స్థానికులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారంతా ఈ ఆలయం కల్కి మూవీలో ఒక
సన్నివేశాన్ని చిత్రీకరించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఏదైతే సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూడడం ఏ విధంగా ఉంది? చాలా సంతోషకరంగా ఉంది. అందులో మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉండి ఈ గుడి అంటే మాకు ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు రీసెంట్ గా ఈ అంటే కలికి మూవీ నుంచి నాకైతే తెలిసి నాకు కలికి మూవీ నుంచి తెలిసింది. చాలా ఆనందంగా ఉంది, చాలా నాగరికత ఉంది ఈ గుడికి అయితే నాకు తెలిసిన దాని ప్రకారం. మీరు కూడా వచ్చి ఈ గోపురానికి సంబంధించినటువంటి ఈ ఆలయాన్ని మీరు ఫోటోలో కూడా ఇందాక నుంచి మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం, ఫోటోలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు, అసలు ఏమనిపిస్తా ఉంది మీకు? సార్, ముందుగా ఈ పురాతన కాలానికి చెందిన ఈ ఆలయాన్ని కల్కి మూవీలో చూపించిన నాగశ్విన్ గారికి, కల్కి మూవీ టీంకి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ గుడి చాలా పురాతన కాలానికి సంబంధించింది, దీనిని పరశురాముడు నిర్మించారు అని చాలా వినున్నాము. అయితే దీనిని సుమన్ టీవీ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము మన గవర్నమెంట్కి, దీన్ని తిరిగి పునఃప్రారంభించాలని, ఈ గుడికి పూర్వ వైభవం తీసుకురావాలని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. తప్పకుండా మీ ప్రతిపాదనని ఏదైతే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీ ప్రతిపాదనని మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు మీ తాత ముత్తాతలు ఉన్నటువంటి ఊరు ఇప్పుడు ఇంత ప్రసిద్ధిగాంచడం పట్ల ఎట్లా? అవును సార్, మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. కల్కి మూవీ అనేది నిజంగా ఒక ప్యాన్ వరల్డ్ మూవీ. ఆ మూవీలో మన ఏరియాకి సంబంధించిన గుడిని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది నిజంగా అసలు చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇది 300 సంవత్సరాల క్రితం కనుమరుగైనటువంటి ఈ ఆలయం ఇప్పుడు కల్కి సినిమాతో ఒక దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించడం, అదేవిధంగా ఏదైతే పెన్నా నదిలో ఇక్కడ ఈ ఇసుక దిబ్బల్లో ఊడిపోయినటువంటి ఈ ఆలయానికి మళ్ళీ కల్కి సినిమాతో ఒక ప్రతిష్ట వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇదే కావచ్చు పెరుమాళ్లపాడులో ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గుడి ఇక్కడ ఉందన్న విషయం మనకు తెలియదు, కాకపోతే ఇన్స్టాగ్రామ్ కల్కి మూవీ ద్వారా ఫేమస్ అవడంతో ఇక్కడికి వచ్చినాము. అదేవిధంగా ఈ టెంపుల్ అనేది మన పెన్నా నది పక్కన ఉండడం అనేది ఇంకా గొప్ప విశేషము. ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాదా ఈ పెరుమాళ్ళపాడు ఒకప్పుడు పెన్నా నది ఒడ్డున ఉండింది, ఇక్కడికి ఎట్టు వచ్చింది? అక్కడ ఇసుక అంతా కొట్టుకొని వచ్చి ఎడలేక వస్తుందయ్యా, ఎడలేక వస్తుంటే మేము ఆడ ఇసుక వనలేక ఆమె ఇక్కడ కొనుక్కొని కట్టుకున్నాం. అంటే ఎప్పుడు? అయ్యోడు ఒక 50 సంవత్సరాల పైన అయింది. ఇక్కడ దేవళం ఒకటి ఉండింది అంటే అది ఇప్పుడు సినిమాలో కూడా తీశారు ఆ దేవళం? అయితే అది బయటపడిన పాట తీశారు. ఎట్టబయటపడింది అంటే మేమందరం 600 700 అని చూనారు, కుక్కలను పెట్టి చుట్టూ తీసి మేము చూస్తున్న దేడవ ఇదో ఇక్కడనే అన్నాం. ఆ చుట్టూ లాగాలకు అప్పుడు బయటపడింది, అది మునిగిపోయింది, దేడం అంతా మునిగిపోయింది. అక్కడ శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం ఉందని చెప్పి మా పెద్దోళ్ళు ఊరుగురు చెప్తా ఉండేవాళ్ళు, అది మాకు కూడా తెలియదు. కరోనా టైంలో మా ఊళ్ళో పిల్లలందరూ కలిసి చందాలు వేసుకొని ఆ నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని లోటం ప్రారంభించారు. లోటం కారణంగా నాగేశ్వర స్వామి దేవస్థానం బయటపడ్డది. అయితే ఇప్పుడు నాగేశ్వర స్వామి ఆలయాన్ని కల్కి సినిమాలో చూపించారు, ఎట్లా ఉంది మీకు? బాగా ఆనందంగా ఉందండి మాకు. ఈ కల్కి మూవీలో మా పెరుమలపాడు గురించి ఆ దేవస్థానం గురించి చెప్పడం వల్ల మా ఊరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోయింది, దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ శివాలయం అనేది మాకు చాలా తెలియని విషయము, కానీ మా యూత్ అందరూ కలుసుకొని మెలిసి అందరూ కూడా దాన్ని శివాలయం ఏంది దాన్ని ఎక్కడుంది అనేది ఏర్పరిచి బయట తీయడం జరిగింది. మా అందరూ కూడా కృషితో కరోనా టైంలో మా యూత్ అందరూ ఇంటికాడ ఉన్నది బట్టి చాలా విజయవంతంగా తీశారు, కాబట్టి ఇది చాలా మాకు అందరికీ మా పెరమపాడు గ్రామ ప్రజలందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అదే పెరుమాళ్ళపాడు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మీ పేరు ఇంతమురుపు, ఇంతవరకు అసలు మా మనం అనేది తెలిసేది, కానీ ఇప్పుడు మా భారతదేశం మొత్తం కూడా ఈ పెరమాళ్ళపాడు అంటే ఈ కలికి మూవీలో ఉండేదే కదా అనే విధంగా జరుగుతుంది. ఇంతకు ముందు పెద్దోళ్ళ కాలంలో చెప్తా ఉన్నారు అక్కడ శివాలయం ఉండేది అని, కానీ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత వచ్చేసి కరోనా టైంలో పిల్లకాయలందరి ఇంట్లో దగ్గర ఉండబట్టి పెద్దోళ్ళు చెప్తా ఉండేసరికి ఒకసారి ఇల్లు చూశారు అక్కడికి, పోతే పలాన దగ్గర నేను అనుకొని అక్కడ చెట్టు యాప్ చెట్టు మలిసింది, దాని ద్వారా కొనుక్కొని జేసీబులు పెట్టి కుక్కలు అన్నీ పూడికలు తీసిన తర్వాత శివాలయం బయటపడడం జరిగింది. బయటపడిన తర్వాత కల్కి సినిమా తీశారు. కల్కి సినిమా తీయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా శివాలయం ఏర్పాటు చేస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.